వరాహి న్యూస్ లో మీ వ్యాపార ప్రకటనలకై డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు 9502345103 నంబర్ ను సంప్రదించండి. నిన్న లోకేష్ గారు కూడా చాలా హుందాగా మర్యాదగా రాజకీయపరమైన భాషే మాట్లాడాడు. గతంలో కూడా ఈ పినెల రాంకిశాడు మా మీద అవాకులు చవాకులు వెళ్ళాడు. అవినీతి గురించి మాట్లాడితే 4000 కోట్ల రూపాయల పైన అవినీతి, విగ్రహాల దొంగలు వీళ్ళు అన్నదమ్ములు, విగ్రహాల దొంగతనాలు చేసి గుళ్ళో జైలుకు పోయించారు. తెలంగాణ మద్యం, ఇసుక దోపిడీ, తర్వాత జే బ్రాండ్ మద్యం, భూములు ఆక్రమించుకోవటం, పంచాయతీరాజ్ మరి ఫండ్స్ అక్రమంగా చేయడం, గ్రానైట్ రాళ్లు ఇవన్నీ ఒక ఎత్తు. ఇతను ఏమంటాడంటే గతంలో నా మీద కూడా ఒక అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. నేను జగన్ నుంచి విమర్శిస్తే ఒక అన్ పార్లమెంటరీ వాడాడు. ఆ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను గతంలో కూడా ఖండించాను, కానీ ఇప్పుడు నేను వాడుతున్నాను. అది కూడా గతంలో వాడు వాడింది ఏంటంటే వాడు సేమ్ వాడిన భాష నేను కూడా వాడుతున్నాను. రాజకీయ పరిధులు దాటి ఒళ్ళు బలిసి కళ్ళు పైకెక్కి అధికార మదం తలకెక్కి మా లోకేష్ బాబుని ఇష్టారచకం మాట్లాడితే పెన్నెల రామకృష్ణారెడ్డి వాడి తమ్ముడు నా కొడకల్లారా నాలుగు కోస్తాను గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ మాకు ఒక లక్ష్మణ గీత గీసింది అంతే. ఆ గీత దాటితే మీకు ఆడ ఏముందిరా చెప్పండి. మీకు 2014 అక్టోబర్లో సరస్వతి సిమెంట్స్ గొడవ జరిగితే ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి నా నియోజకవర్గం వచ్చి సరస్వతి సిమెంట్స్ భూముల్లో గొడవ చేశారు. ఆ రోజు పోలీసు కేసు అయిద్దని నాకు ఫోన్ చేసి అన్నా నా మీద పోలీసు కేసులు లేకుండా చేయండి అని చెప్పి బదిలాడు. అంటే మేము అధికారంలో ఉంటే మీకు మేము అనలా కనపడతాం, మీరు అధికారంలోకి వస్తే నా కొడక మీ నాలుగు వస్తామని మాట్లాడతారు. నువ్వు మాకు ఫోన్ చేసి బదిలాడుకోలేదని నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తావా? అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే కుక్కల్లా బతికిన మీరేంట్రా ఈరోజు ఇష్టారాజుగా నోరు పారేసుకుంటున్నారు? ఏముంది మీ దగ్గర? మీ అధికారం పోయిన రోజు, మీ డబ్బులు పోయిన రోజు మిమ్మల్ని బట్టలు ఎప్పదీసి మార్చాలని నడి రోడ్డు మీద కొడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి. శంకర్జాజు నా కొడుకుల్లాగా నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం. మీకుంది ఇంకా 6 నెలల టైం, 6 నెలల టైం మీకుంది. పల్నాడు మీ అయ్య జాగీర్ కాదు. గతంలో కూడా ఒక మాట జారాడు లోకేష్ గారి మీద నా మీద. నేను చెప్పా ఎవరినైనా పంపించి టెస్ట్ చేసుకుని రా, ఈ నైట్ మేము ఎక్కడ ఉంటాం పిల్లరాళ్ళని. ఈ చెత్త నా కొడుకు చెప్పాను నేను గతంలో. అసలు మీ దగ్గర ఏముందిరా? మీ కాడ డబ్బులు సంపాదించారు ఓకే, మీకు ఆరోగ్యం ఎక్కడుంది చెప్పు. పిన్నెల రామకృష్ణాడికి 500 షుగర్, వాడు 2 రోజులు పనిచేస్తే 4 రోజులు పడుకుంటాడు హాస్పిటల్లో. వాడి తమ్ముడికేమో మూర్చ రోగం, మీరు ఏం చేసుకుంటారు చెప్పండి? డబ్బులు పెన్నెల రామకృష్ణనాయుడు కొడుకుని మీరు ప్రశ్నలు అడగాలి. ఎప్పుడన్నా ఎమ్మెల్యే తెలియకుండా అడగాలి, అరే మీ నాన్న చాలా డబ్బులు సంపాదించాడు కదంటే వాడికి సరిగా ఉండదు ఆరోగ్యం, సరిగ్గా మెంటల్ కేసు అనమాట. వాడు చెప్తాడు మా నాన్న చాలా సంపాదించి బీవెల్లో కట్టలు 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 ఉన్నాయి మా ఇంట్లో, ఇన్ని డబ్బులు ఉన్నాయని చెబుతున్నాడు వాడి కొడుకు. ఇదిరా మీ బతుకులు, మీరు మీ బతుకులు. మీరు మళ్ళీ మా లోకేష్ బాబుని మాట్లాడటం, తెలుగుదేశం పార్టీని మాట్లాడటం, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు మీరు. నేను అడుగుతున్నా వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది మీరు చెప్పగలుగుతారా? మీరు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన కోణం, బయటకున్న కోణం ఏంటి, లోపలున్న కోణం ఏంటి నేను అడుగుతున్నా చెప్పండి. నేను నీకెళ్ళి ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నాకెళ్ళు చూపిస్తాయి. పైకి నేను చొక్కా వేసుకుని లోపల చిరిగిపోయిన బనీన్ వేసుకుంటే ఈ చొక్కా ఇప్పినప్పుడు లోపల చిరిగిపోయిన బనీన్ కనపడుద్ది. అధికారం అనే చొక్కా, అధికారం అనే కోటు మీరు ఇప్పినప్పుడు లోపల మీ చిరిగిపోయిన బనీన్లు, మీ చిరిగిపోయిన బతుకులు కనపడతాయి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులందరూ. నీ గదరా మీ సైగోకే చెప్పాం జగన్మోహన్ రెడ్డికి, రై మీది పులివెందులైతే మాది పల్నాడు, మీ పులివెందు చరిత్ర లేదు మా పల్నాడుకి చరిత్ర ఉందని చెప్పాం. మీ ముఖ్యమంత్రికి చెప్తే నీకేంద్ర సైకో, ఒక ఎమ్మెల్యే నువ్వు మామూలు బీకేదేంటి? ఒక చారిత్రాత్మకమైన మహాపురుషుడు, చరిత్రలో మగుటం లేని మహారాజు, సినీ రంగంలో
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మనవడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగువాడి కీర్తిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి తనయుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే స్థాయికి ఎదిగిన దక్షిణ భారతదేశంలో అప్కమింగ్ లీడర్ మా లోకేష్ బాబు. మేము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాం మా లోకేష్ బాబు. మేవోడు 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేసి జైలుకి పోయాడు మీ జగన్. మీకు మాకు అది తేడా. ఇంకా మాట్లాడదలుచుకుని చాలా లోతుగా మాట్లాడతాం. మమ్మల్ని పీకే తెలియదు, మా ఇంటర్వ్యూ కూడా పడదు. మీరేం చేయలేరు కూడా. మీరు చదువుతున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జరిగేది పల్నాటి యుద్ధమే. మీరు గుర్తుపెట్టుకోండి, రాజకీయ పరిధులు కనుక దాటితే జరిగేది పల్నాటి యుద్ధమే, గుర్తుపెట్టుకోండి. మీ బాబాయ్ పిన్నెల్లి సుందరరావు రెడ్డికి 1991లోనే చెప్పాను నేను, 24 సంవత్సరాల వయసులో. ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోతే మాచల్ ఎమ్మెల్యే నిమ్మగడ్డ శివకృష్ణ ప్రసాద్ ఎల్లి తగల పెడితే ఇంటర్ నాయకు వస్తుంటే అడ్డుకున్నాడు వీళ్ళ బాబాయ్, అడ్డుకుంటానని ఇచ్చాడు, అడ్డుకోలేకపోయాడు. తర్వాత ఆయన ఏమయ్యాడు గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు బలిసిన అహంకారంతో విర్రవీగితే మీ బాబాయ్కి ఏం జరిగిందో మీకు అదే జరిగే పరిస్థితులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి చాలా గొప్పది, విర్రవీగొద్దు. మీరు విర్రవీగి 150 సీట్లు వచ్చినాయని చెప్పి పాతాళానికి వచ్చారు. ఇంకొక 6 నెలలు మీ టైం ఉంది, తెలుస్తాం మీ సంగతి. నీ సంగతే కాదు, అడ్డగోలుగా రాష్ట్రంలో మా అధినేత కుటుంబమైన 100 బారేసుకున్న నా కొడుకులందరి సంగతి చెప్తాం. నీ ఒక్కటి సంగతే కాదు, మా చెల్లెడు సంగతే కాదు. మీకు ఉంది మాకు లేనిది ఏమీ లేదు. బొచ్చు కూడా పీకలేదు మీరు, అది కూడా మేము చెబుతున్నాం. బొచ్చు కూడా పీకలేరా మీరు, మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మీకేముంది, మాకేం లేదు. అధికారం వెంటకలో అధికారం, నీ అధికారం 6 నెలల తర్వాత బాధ్యత మేమే వస్తుంది అధికారం. అప్పుడు నువ్వేం పీకుతావు, ఏడికి పోతారు మీరు? అందుకని ఈ సైకోలు కూడా మా అధినేత కుటుంబాన్ని తిడుతుంటే ఈ సైకోలు నవ్వుతాడు ముఖ్యమంత్రి. మీరు సైకోల్లో తయారైపోయారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిధులు దాటద్దు. పరిధులు దాటితే మీరు పతనమవుతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పల్నాడులో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తెలిసిన ఇండికేషన్. ప్రజలు తిరగబడితే ఏమైద్దో, నిర్బంధం ఉంటే ఏమైద్దో, తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుందన్న సందంగా మొన్న వినుకొండ, నిన్న మాచర్ల, నేడు గురిజాల. ఈ సభలు మీరు చూసుకోండి. బ్రహ్మారెడ్డి పుట్టినరోజుకి 5000 మంది వచ్చారు, నీ పుట్టినరోజుకి 200 మంది వచ్చారు. నీ డబ్బులు ఏమైనాయి, నీ అధికారం ఏమైంది? డబ్బులు అధికారం ప్రజల్లో పరపతి పెంచదరా పిన్నెల రామకృష్ణ నాయుడు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఇద్దరు అన్నదమ్ములు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. పద్ధతులు తప్పితే పల్నాటి యుద్ధమే, మీకు మాకు తేల్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను బ్రహ్మాడి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నాలుక అదుపులో పెట్టుకోకపోతే కోస్తా ఉన్నా నాలుక, మళ్ళీ చెప్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టుకోండి. మా అధినేత కుటుంబమైన ఇంకోసారి నోరు దాటితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి.